UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. గురువు గారు, ఆ తెలంగాణలో అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగల్లో ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ. బతుకమ్మ ఆడపిల్లల్ని ఇంటికి తీసుకురావటం, ఆశీర్వదించడం అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఈ నవరాత్రులు ఏదైతే ఉందో, నవరాత్రి మొదటి రోజు నుంచి 9 రోజులు జరుపుకొని చివరికి మళ్ళీ బతుకమ్మని పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఈ బతుకమ్మ విశిష్టత ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అమ్మ బతుకమ్మ అంటే బ్రతుకునిచ్చేటువంటి ఒక అమ్మ, జీవనమునిచ్చేటువంటి ఒక అమ్మ. ఆమె ఎవరు? గౌరి. ఈ 9 అవతారాల్లో ఎవరన్నా కావచ్చు మనకు జీవనం ఇచ్చేటువంటి ఒక ఇది. బతుకమ్మను గనక చూసినట్టయితే అది శ్రీచక్ర పూజ అని చెప్పచ్చు. శ్రీచక్ర పూజ దీక్ష తీసుకున్న వాళ్ళము లోపల స్ఫటికంతో, బంగారుతో, వెండితో శ్రీచక్రం పెట్టుకొని దానికి దేవతలందరినీ ఆవాహనం చేసి చేస్తున్నాము. అయితే అప్పుడు ఆడవాళ్లకు ఆ కాలంలో విద్య ఉండేది కాదు, ముఖ్యంగా తెలంగాణలో. ఇది ఒక ముస్లిం పరిపాలన ఏరియా కాబట్టి వారు చదువుకోనీయకుండా ఉంచబడేటువంటి వారు. అలాంటి ఒక కష్టపరిస్థితి ఉండేది తెలంగాణలో. అందుగురించి వీళ్ళంతా ఏం చేశారంటే, తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా పండితులు వాళ్ళు సమావేశమై, మనం ఎట్లాగో ఈ ముస్లిం వాడు బయటికి పోనివాడు, మనకు చాలా కష్టమైన పరిస్థితి, ఆడవాళ్ళను బయటికి పంపిస్తామని చెప్పి వీళ్ళంతా ఆడవాళ్లకు ఈ పూజ చేత, ఈ పువ్వుల చేత శ్రీచక్రాన్ని సిద్ధం చేయించారు తెలంగాణలో ఉన్నటువంటి. అంటే 9 రకాల పువ్వులతో శ్రీచక్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దాన్ని పూర్తి రూపొందించడం. ఈ చేసి మరి ఆడవాళ్ళకు చదువు, ఆనాడు ఇవన్నీ చదువుకొని ఇవ్వలేదు కదా, చదువు లేదు, ఎవరికో ఒకరికి చదువుకున్న వాళ్ళు, అది శ్రీమంత కుటుంబీకులు, వాళ్ళు బయటకు రారు అని చెప్పి వీళ్ళంతా ఉయ్యాలో 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 అనేటువంటి ఒక పదాన్ని పెట్టి ఉయ్యాల పాటలన్నీ కూడా పాడుకుంటూ ఆమె చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ చప్పట్లు తరుస్తూ చేసుకునే పండుగ ఇది. తెలంగాణలో మహాఘనమైనటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది అంటే ఆడబిడ్డలను పిలుచుకోవాలి, బంధువులను పిలుచుకోవాలి, కొత్త బట్టలు తెచ్చుకోవాలి, కొత్త నగలు చేయించుకోవాలి, బతుకమ్మను పెట్టుకోవాలి, నీకంటే నేను కొత్తగా పేరుస్తాను, నీకంటే నేను కొత్తగా చేస్తాను, రకరకాల పూలతో పుష్పగుచ్చాలతో ఆ శ్రీచక్రాన్ని తయారు చేసి ఆమెకు పూజ చేసుకోవడమే బతుకమ్మ. ఈ బతుకమ్మ కూడా నవరాత్రులు ఎలా చేస్తున్నామో ఈ బతుకమ్మ కూడా అలాగే చేస్తారు. అమావాస్య నాడు భాద్రపద బహుళ అమావాస్య నాడు ఎంగిలి పువ్వు అని చెప్పి బతుకమ్మను చేస్తారు. ఆనాటి నుంచి రోజుకు ఒక రకంగా బతుకమ్మను చేస్తూ రోజు ఆమె పాటలు పాడుతూ రోజు చేస్తూ చివరకు దుర్గాష్టమి నాడు ఆమెను మహాబతుకమ్మ, సద్దుల బతుకమ్మ అంటారు. పెద్దగా బతుకమ్మను పెట్టి ఈనాడంతా చిన్న చిన్నగా పెట్టుకుంటారు రెండు పూలు. ఆనాడు మాత్రం చాలా పెద్దగా పోటీపడి గౌరమ్మను సిద్ధం చేసి ఆమెకు 5 రకాల పులిహోరలు చేస్తారు. సద్దులు అంటే పులిహోర అంటారు తెలుగులో, సద్దులు అంటారు మన తెలంగాణ వాసులు. పులిహోరలు 5 రకాల పులిహోరలు చింతపండుతో, నిమ్మకారంతో, కొబ్బరితో, కొబ్బరితో 5 రకాల పులిహోరలు చేసి ఆమెకు నైవేద్యం పెట్టి సాయంకాలం మహాఘనంగా ఆమెకు ప్రదక్షిణాలు చేస్తూ పాటలు పాడి ఆటలాడి ఆమెను చివరకు జల నిమజ్జనం చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి ఒక శ్రీచక్ర పూజ. సకల సంపదలు ఇచ్చేటువంటి శ్రీచక్రం అదైతే, ఉపాసనాపరులు వేదాంతపరులు చేసేటువంటి ఒక పూజ అయితే, ఇది ఆడవాళ్ళు చేసుకునేటువంటి ఒక ప్రత్యేక పూజ. ఈ పూజ చేయడం వల్ల సుఖ సౌభాగ్యాలు కలగడము, కన్య పిల్లలకు ముఖ్యంగా పెళ్ళిళ్ళు కావడం అనేటువంటి దీంట్లో చాలా దాగి ఉన్నటువంటి ఒక విషయం. ఈ బతుకమ్మలో కన్యపిల్లలు ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తూ పాటలు పాడుతూ చేస్తారో వాళ్ళకు మళ్ళీ సంవత్సరం వరకు, మళ్ళీ బతుకమ్మ వచ్చే వరకు వివాహం అవుతుంది ఆ గౌరీదేవికి అనుగ్రహం వల్ల అని చెప్పి ఇలా నానులు ఎన్నో ఉన్నాయనుకోండి. ఇది గౌరీదేవి యొక్క పూజ. ఈ గౌరీదేవిని పూల గుచ్చంగా పేర్చి పూజ చేసుకోవడమే బతుకమ్మ. మనకు జీవనాన్ని బతుకునిస్తుంది కాబట్టి ఆమెను బతుకమ్మ అన్నారు. అలా ఈ బతుకమ్మ పూజ మన భాద్రపద బహుళ అమావాస్య నాడు ప్రారంభమై రేపు మన విజయదశమి కంటే ముందు దుర్గాష్టమి నాడు సమాప్తమవుతుంది. దీన్ని తెలంగాణ ప్రాంతంలో చేసుకో, ఇప్పుడు సామాన్యంగా అంతటా కూడా వ్యాపిస్తూ ఉంది. ఇది బతుకమ్మ పండుగ. ఈ పండుగ చేసుకొని మనం తర్వాత సుఖంగా సంతోషంగా మన ఆడపిల్లలను అందరినీ కూడా పిలుచుకొని మనం సుఖంగా సంతోషంగా ఉండి ఉందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిషా
గోబ్రాహ్మణే సోమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. అదండి విషయం, బతుకమ్మ విశిష్టత. బతుకమ్మ ఏ విధంగా జరుపుకుంటున్నారు, మీ ఇంట్లో ఎలా జరుపుకుంటున్నారు, మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు, ఎలాంటి అలంకారాలు చేస్తున్నారు బతుకమ్మలు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈ వీడియోని మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా విశిష్టంగా జరుపుకునే తెలంగాణలో బతుకమ్మ ఇంట్లో ప్రతి ఇంటికి ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాం. అందరికీ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.